స్వర్గం నరకం సినిమా విడుదలై ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తయింది. అంటే 22 నవంబర్ 1975 విడుదలైంది. ఇప్పుడు 2015, అంటే 40 సంవత్సరాలు పూర్తయింది. స్వర్గం నరకం నా 10వ సినిమా. తాత మనోడుతో ప్రారంభమైన నా కెరియర్ వరుసగా 12 హిట్లతో కెరియర్ ప్రారంభమైంది. అంటే ఇది 10వ చిత్రం. ఈ 10వ చిత్రం నన్ను దర్శకుడిగా మరింత అగ్రస్థానానికి తీసుకువెళ్ళింది. ఈ సినిమా కొత్త వాళ్ళతో తీయాలని నాకు ఇన్స్పిరేషను కీర్తిశ్రేష్ఠ ఆదిత్య సుబ్బారావు గారు. నాకు ఆయన అభిమాన దర్శకుడు. ఆయన తేనె మనసుల చిత్రం కొత్త వాళ్ళతో తీశాడు. అది కలర్లో తీశాడు ఆయన. అప్పటికి పేరున్న బ్యానరు బాబు మూవీస్, మంచి మనసులు, మోగ మనసులు లాంటి గొప్ప హిట్స్ ఇచ్చిన బ్యానర్ అది. ఆ బ్యానర్ మీద కొత్త వాళ్ళతో ఆదిత్య సుబ్బారావు గారు తీశారంటే అది ఒక క్రేజ్. ఫస్ట్ టైం అలా కొత్త వాళ్ళతో తీయడం. ఆ తర్వాత నాకు ఎప్పటికైనా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అనుకుంటూ ఉండేవాడిని. అది స్వర్గం నరకంతో తీరింది, 10వ చిత్రంతోనే తీరింది. అందుకే ఈ సినిమాని ఆదిత్య సుబ్బారావు గారికి అంకితం చేశాను. ఈ రోజున నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వర్గం నరకం హిట్తో పాటు ఒక గొప్ప నటుడు 40 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు భక్తవత్సలం నాయుడు అనే మనిషి అనే కుర్రాడు మోహన్ బాబుగా మార్చబడి 40 సంవత్సరాలు ఇంకా నటిస్తూనే హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ఈరోజుకి డైలాగ్ చెప్పడంలో పర్ఫెక్ట్ డైలాగ్ కింగ్ అనిపించుకున్నాడు. అంతకంటే గర్వ కారణం ఏముంటుంది? నిజంగా కొత్త వాళ్ళతో సినిమాలు తీయాలి అనుకున్న వాళ్ళు దానికి ఎంతో సాధన చేయాలి. ఈ సినిమా తీసింది నేను 22 రోజుల్లోనే, కానీ దీని సాధన 3-4 నెలలు పట్టింది. ఆర్టిస్టుల కోసం కొత్త వాళ్ళని అనౌన్స్ చేసి ఆఫీసులో కూర్చోకుండా హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, ఆ ప్రాంతాలకు నేను వస్తున్నాను అని డేట్ అనౌన్స్ చేసి 2 రోజులు చొప్పున ఒక్కొక్క ఊర్లోనూ మకాన్ చేసి వందలాదిగా వచ్చిన ఆర్టిస్టుల నుంచి సెలెక్ట్ చేసి ఈ సినిమాలో ఉన్న నటీనటులందరినీ పరిచయం చేశాను. ఇందులో హోటల్లో కాఫీ తీసుకొచ్చి ఇచ్చే కుర్రాడితో సహా అందరూ కొత్త వాళ్ళే. అంటే సుమారు 100-120 పాత్రలు ఉంటాయి సినిమాలో. అందరూ ఫస్ట్ టైం స్క్రీన్లో మేకప్ వేసుకున్నవాళ్ళే. ఇది ఎన్ని సినిమాలు నాకు హిట్ సినిమాలున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చినా స్వర్గం నరకం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు కొత్త వాళ్ళతో తీశాను. స్వప్న అందరూ కొత్త వాళ్ళతో తీశాను, 3 భాషల్లో తీశాను, తెలుగు, తమిళ, కన్నడ. అది పెద్ద హిట్ అయింది. అలాగే ఓ ఆడది ఓ మగాడ తీశాను. నీడ రమేష్ బాబుని పరిచయం చేస్తూ అందులో మహేష్ బాబు మొట్టమొదటిసారిగా కనిపిస్తాడు. సో ఇవన్నీ కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఉంటాయి వాళ్ళు మళ్ళీ తలుచుకుంటే.
ఈ సినిమా అనే ఒక గొప్ప ఆయుధం ద్వారా ఎక్కడో పుట్టి పెరిగి ఇవాళ 11 కోట్ల ఆంధ్రుల మనసులో దాసనారాయణరావు అనే పేరు నిలిచింది అంటే అది కేవలం సినీ కళామ తల్లి నాకు ఇచ్చిన అదృష్టం వరం. అందుకే ఎప్పుడూ ఆ కళామ తల్లిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాను. ఇవాళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సినిమా ఇప్పటికే వస్తుంది, ఈటీవీ ఛానల్లో వస్తుంది. ఇప్పటికీ చూసిన వాళ్ళు ఎంతో ఆనందంగా ఫోన్ చేస్తుంటారు. నేను దర్శకుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నటించింది ఈ సినిమాలోనే, అదే ఆచార్య పాత్ర. అప్పటికీ ఇప్పటికీ అందరి గుండెల్లోనూ నిలిచిపోయిన పాత్ర ఇది. ఈ పాత్ర గురించి ఎప్పుడు బ్రహ్మానందం నన్ను కలిసినా ముందు ఆచార్య పాత్రలోని 4-5 డైలాగులు చెప్తుంటాడు నా దగ్గర. అవి విన్నప్పుడల్లా ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన పాత్ర అది. అది నటుడిగా ఒక 10 సంవత్సరాల పాటు అందులో వాడిన ఊతపదం ఫినిష్ అనే మాట జనంలో అలా మిగిలిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫినిష్ ఫినిష్ అంటూ అరిచేవారు. అలాంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన చిత్రం స్వర్గం నరకం, దానికి 40 సంవత్సరాలు అయ్యాయి. అలాగే మా మోహన్ బాబుకి 40 సంవత్సరాలు నిండాయి నటుడిగా. ఇంకా మోహన్ బాబు ఎదగాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు అతను ఆరోగ్యంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇంతవాడిగా చేసిన ప్రేక్షక మహాశయులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది ఈ చిత్ర నిర్మాతలు. ఆ నిర్మాతలు నా మిత్రులు ఎంకే మామిడేయ, రామతారకం, భాస్కర్ రావు. ముందు ఇద్దరు స్వర్గస్థులయ్యారు. భాస్కర్ రావు ఇప్పటికీ నేనంటే ఎంతో ప్రేమగా ఉంటాడు, కాకినాడలో ఉంటున్నాడు. అతను ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. వీళ్ళు అలాగే చనిపోయిన దిడ్డి శ్రీహరిరావు గారు, వీరంతా ఈ సినిమాకి నాతో పాటు వెన్నెముకలా ఉన్నారు. అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు సత్యం నాకు ఎన్నో సూపర్ హిట్ మ్యూజిక్ చిత్రాలు ఇచ్చాడు. అతను స్వర్గం నరకం అతను చేసిందే, పాలు నీళ్ళు అతను చేసిందే, సీతారాములు అతను చేసిందే, స్వప్న అతను చేసిందే. ఇలా పెడితే ఇన్ని ఎన్ని అద్భుతమైన చిత్రాలు నాకు ఇచ్చాడు చెప్పలేము. అతను దీనికి సంగీత దర్శకుడు. అలాగే కన్నప్ప మణి కెమెరామెన్గా పనిచేశారు. పినిసిటి రవిరాజ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా అసోసియేట్ డైరెక్టర్స్గా నాకు పనిచేశారు. వీళ్ళందరికీ పనిచేసిన టీం మొత్తానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.